అంటే వారం అంతా కూడా ఏమి పొరపాట్లు జరిగినా దేవుని ఎదుట మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పుచ్చుకుంటున్న మనం ఎలా ఉండాలని చెప్తున్నారు. అయోగ్యులుగా ఉండకూడదు, యోగ్యతతో ఉండాలి. ఆ యోగ్యత సమాజంగా కూడి కన్నీటితో దేవునికి ప్రార్థన చేయటం వలన, పశ్చాత్తాపం వలన మనకు కలుగుతుంది. కాబట్టి మిస్ అవ్వకుండా మీరు వచ్చేవారు నుంచి అందరూ పిల్లలతో సహా తీసుకురండి. శనివారం నైట్ 9 నుంచి 12 గంటల వరకు ప్రార్థన ఉంటుంది ఇదే ప్రదేశంలో. రాత్రి సంఘం భాగం మనం విన్నాం నీడగా లేదా ప్రజలందరికీ వింతగా కనబడుతున్న వ్యక్తి రాత్రి మీద ఉన్నారు ఎవరు? యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు. యూదా దేశమంతా ప్రపంచమంతా చెడిపోయినా ప్రత్యేకించి ప్రపంచాన్ని ఈ దేశం నుంచి ప్రక్షాళన చేద్దాం అన్న దేవుని ఆలోచనలో ఈ దేశం కూడా చెడిపోయినప్పుడు ఈ దేశాన్ని బాగు చేసుకోవడానికి తప్పిపోయిన తన పిల్లలను తన వైపు నడిపించుకోవడానికి దేవుడు ఒక వ్యక్తిని పుట్టించారు. ఆయనే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. తండ్రి జకర్యాకు దేవదూత ద్వారా దర్శనమిచ్చి ముదుసలి వయసులో ఆ దంపతులకు ఈ కుమారుడిచ్చి ఈ కుమారుడు చేయాల్సిన పని ఏంటో ముందుగానే చెప్పి దేవుడు అప్రమత్తం చేయగా ఈ బిడ్డను అరణ్యంలో తీసుకెళ్లి పెంచుతారు. యోధయ కొండ సీమల యొద్ద అరణ్యంలో ఈ బిడ్డను పెంచుతారు. 30 సంవత్సరాలు దేవుని సంగతులు నేర్పుతారు. నేర్చుకోవటం 30 సంవత్సరాలైనా, బోధించడం 6 నెలలు. మనోళ్ళైతే 6 నెలలు నేర్చుకుంటే 30 సంవత్సరాలు బోధిస్తారు. కానీ ఈయన నేర్చుకున్న 30 సంవత్సరాలు, బోధించింది 6 నెలలే. ఎలా ఉందా బోధ? సర్ప సంతానమా అనలే, మేము గౌరవించలేదు. రాబో ఉగ్రతను తప్పించుకో బుద్ధి చెప్పినాడు ఎవడు మీకు? మీరు చెట్టు, మీ మొదలు గొడ్డలు ఉంది, అది నేను బోధ. మంచి ఫలాలు ఫలిస్తారా చేస్తారా? భయపడిపోయారు ప్రజలందరూ. చిన్న ప్రజలందరూ ఏమంటారు తెలుసా? పాపం నేను నిద్ర ఒప్పుకుంటున్నారు. ఈ ప్రసంగానికి మనం ఏ ప్రసంగం చేసినా ఎవరు ఒప్పుకోరు. అందుకే మన ప్రసంగాలు కూడా మార్పు చెందారు. అసలు ఇప్పుడు మార్పు ఎక్కువైపోయింది అంటున్నారు చాలా మంది సోదరులు. మార్పు చెందాలని దేవుడు అంటున్నాడు ఇంకా. ఎందుకంటే కూర్చున్న వింటున్న వాళ్ళు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో తెలియజేసే దేవుని మాట. దేవుని మాట మైకాన్ని రప్పించింది మనకి. మైకులోనికి వెళ్ళిపోం, మనం మత్తులోనికి వెళ్ళిపోం, మనం వెళ్ళబీగేటట్టుగా ఉండదు దేవుని మాట. దేవుని మాట ఎప్పుడు హృదయాన్ని సంధిస్తుంటుంది. ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్కి ఎంత నొప్పి ఉంటుందో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినేవారు కూడా అంతే బాధగా ఉంటుంది. అలా ఉంటుందంటేనే మీరు మంచి వాక్యం వింటున్నట్టు. లేకపోతుంటే మీరు మిమ్మల్ని అనుకోవాలి, నేను ఒక రకమైన పొగడ్తలకి వెళ్తున్నాను అంతే. మనకి ఎలాంటి బోధ వద్దు. మన దేవుళ్ళు యథార్థంగానే ముందుకు కొనసాగవలసిన వారమే ఉన్నాం. చూడండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట్లాడుతుంటే ప్రజలందరూ పాపాలు ఒప్పుకుంటున్నారు. ఏం చేయమంటావయ్యా మమ్మల్ని అని అడుగుతున్నారు. ఇప్పుడు అంతా తిట్టి అంతా బాప్తిస్మ ఇచ్చి అయినా ఉంటుంది తెలుసా? ఇది మారు మన సమీపమైన బాప్తిస్మ అయిపోయిందా? అయిపోలేదు, ఇప్పుడు ప్రారంభమైంది. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పుల వారు విప్పుటికైనా నేను పాత్రుడిని కాను, అతడు మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మిస్తాడు. అది పొందుకునేంత వరకు ఇది జాగ్రత్తగా కాపాడుకోండి, అది పొందుకునేంత వరకు ఇది జాగ్రత్తగా కాపాడుకోండి అంటున్నాడు ఆయన. ప్రజలందరికీ ఎంత అనిపించిందండి, ఇంతవరకు సమాజంలో ఎలాంటి వ్యక్తి ఎవరు లేరు. తీరా చూస్తే మొల చుట్టూ తోలుదట్టి ఒంటి చర్మాన్ని కట్టుకున్నాడు. ఏమైనా తింటున్నాడా పెడదామంటే అవి ఏవి తింటలేదు, మెడలు తింటున్నాడు. మాట ఏమైనా సౌమ్యంగా ఉందంటే చచ్చేటట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళాంటి వాళ్ళతో చచ్చిపోతాం అండి దగ్గరికి, ఎందుకంటే అలా మాట్లాడుతున్నాం. మా ఇద్దరు మనకు సెంటిమెంట్స్ ఎక్కువ కదా, మరి వాక్యం లేదని అంటేనే మనకు బాధ ఎక్కువ. ఆయన వాక్యం అంటాడు డైరెక్ట్గా, అంటాడు డైరెక్ట్గానే అంటాడు. ఆయన నోట్లోకి వచ్చే మొట్టమొదటి డైలాగ్ ఏంటి చెప్పమంటారా? సాతాను సంతానమా అంటాడు. చాలా మాట మనం వెళ్ళిపోవడానికి మళ్ళీ ఒప్పండి చర్చికి, అలాంటి బాధకుంటే చర్చికి రమ్మను. అమ్మా బంగారు తల్లి దేవుని బిడ్డ అన్నారు అనుకోండి, అప్పుడు అందరూ వస్తారు.
ఆయన అన్నారు అంటాడు. ఎందుకంటే ఆయన వింత అంటున్నాడు దేవుడు, వింత. అప్పటి వరకు సమాజంలో లేని అద్భుతమైన విధానాన్ని తెచ్చాడు ఆయన. గద్దెంపు, ప్రక్షాళన, అన్నీ తిట్టి కొన్ని అయిపోయింది అంటున్నాడా? అవలేదు, ఇంకా మిమ్మల్ని తిట్టేవాడు ఒకడు వస్తాడు వెనకాల, అవి కూడా తిట్టించుకోండి అంటున్నాడు ఆయన. ఈ తిట్లే పడలేకపోతున్నాం, ఆయన చేత కూడా తిట్టించుకోలే. ఆయన వస్తాడు, ఆయన చెప్పినట్టునండి, మీరేమైనా ఆయనకి వ్యతిరేకమయ్యారంటే పోతారు అన్నాడు అని భయపడి బాప్తిజం తీసుకుంటే మళ్ళీ పోతారంటున్నాడు ఆయన మాట కూడా. నాకు దేవుడు ఆలోచన మనం ఆలోచించాలంటే ఎందుకండి మనుషులు అందరిలాగా లేడీనా, అందరిలాగా ఎందుకు లేడు, ఎందుకు ఒక ప్రత్యేకంగా కనబడుతున్నాడు? ఈ ప్రత్యేకమైన మార్పు మనిషిని సగం మారుస్తుందని తెలుసు మీకు? చాలామంది ఏమంటారు తెలుసు, నా డ్రెస్ ఎలా ఉంటే ఏంటి, నేను ఎలా ఉంటే ఏంటి, నేను స్టైల్గానే ఉంటాను అయితే ఏంటి, నేను వాక్యం చెప్తుంటే వాక్యం అనొచ్చు కదా, మీరు బాగుపడతారు. నేను చెప్పే వాక్యం 50%, నేను ఎలా ఉన్నానో అది 50%. దూరం నుంచి ఎవరైనా చూస్తున్నారు అనుకో, నేను చెప్పే మాటలను పడవు కానీ నేను కనబడతాను 50% మాత్రం తెలుసు మీకు. ఎందుకని ఒక చక్కని విధానంలో నుంచుని ఆత్మీయంగా గట్టిస్తూ బోధిస్తున్నాడండి, నన్ను క్యాచ్ చేయగలుగుతారు. వరం ముఖ్యం, బోధించేవాడు మరీ ముఖ్యం. ఏం బోధ చేసేసాడండి అయినా తిట్టడమేనా? మీరు పోతారు, మీరు ఎలా ఉంటే మారాలి అంటున్నాడు ఆయన. మారాలంటున్నాడు, మారినోడు చెప్తే మారరు ఎవరు అంతేనండి. నేనే మారినావు, నువ్వు మారాలి, నువ్వు మారాలంటే ముందు నువ్వు మారంటావు అంతేనా? మరి ఈయనేంటి, మారు వచ్చాడు, దేనికోసం ఆశపట్టలేదు. రేపు నంగీలు ఉన్నవాడు లేనివాడికి ఇమ్మన్నాడు, మరి నువ్వు ఇస్తున్నావా అని అడిగారు అనుకుంటే అవన్నీ నన్ను బాప్తిస్మించావా, నా దగ్గర నిన్ను ఉంటే ఇస్తాను చూసుకోండి ఉన్నాయా, ఒక అంగీ కూడా లేదు నాకు. ఆహారం లేని వారికి పెట్టండి అన్నాడు ఆయన. నువ్వు పెడుతున్నావా అని అడిగారు అనుకోండి ఆయన్ని, నాకెక్కడ ఉంది ఆహారం పెట్టడానికి, నీకు ఉంటే పెట్టాల్సిందే. అంటే ఆయన ఉంటే చేసేవే చెప్తున్నాడు ఆయన. ఆయన చేయకుండా దాచేసిన సంగతులు చెప్పట్లేదు. చూసారు, చాలా వింతైన బోధ, గద్దెంపుతో కూడింది. చేస్తారా మీరు మారు మనసు పొందకపోతే చేస్తారని అనుకో, మరి నువ్వేంటి, నేను చేస్తాను అందుకే మారెలా తగలడ్డాను అంటాడు ఆయన. నాకు మీలా బ్రతకాలని ఉండదా, కానీ దేవుడు నన్ను ఎలా బ్రతకమంటున్నాడు? ఎవరు బ్రతుకుతారండి అలాంటి బ్రతుకు? తిండి లేదా, మెడతలు తినాలా, బట్టలు లేవా, తోలు దట్టి కట్టుకోవాలా, మొల చుట్టూ అంతే, ఇక ఒంటి మీద భుజాల మీద ఏం లేదు పట్ట. నీచంగా చూస్తాం కదండి. వాళ్ళందరూ ఏమంటారు తెలుసండి, దెయ్యబట్టినోడు అంటారు కదా. ఎవరేమనుకున్నారో ఈయనకు అనవసరం. ఈయన ఒక వింతగా కనబడుతున్నాడు చూడండి. ఏమంటే ఎప్పుడు కూడా ఒక బోధకుడు చెడిపోయిన సమాజానికి దేవుని మాటలు చెప్పేటప్పుడు వింతగా కనబడాలి. వాళ్ళు పాపంలో ఉన్నారు కనుక మనం దాని జోలికి వెళ్ళకుండా బ్రతకాలి, అప్పుడు మారుతారు. మనము దాంట్లో నిండిపోయి వాళ్ళకే మనం బ్రతికేసి, ఈ సెట్ ఎక్కడ కొన్నాం, ఈ సెట్ ఎక్కడ కొన్నాం, నీ పువ్వులు బాగున్నాయి అంటే నీ పువ్వులు బాగున్నాయి, నేను దేవుని మాటలు చెప్తాను వింటావా అంటే చెప్పి వింటాను, నువ్వు నేను ఒకటి కదా వినేసి మర్చిపోతాను. గుర్తుండిపోవాలి ఆ మాట, హృదయాన్ని దహించాలి. అత్యంత సమాజానికి అవసరం అన్నది దేవుని ఆలోచనది. ఉన్నామా బోధకులుగా? బయట ఎవరో తప్పుడు మాటలు మాట్లాడితే బోధకుడు కూడా అంతే పౌరుషం, అంతే రోషం, అవే తప్పుడు మాటలు మాట్లాడుతుంటే గొప్పలుకుంటారు, వేలేస్తుంటారు. అతని దగ్గర చూడండి, మార్పు చెందినడు ఒకడు ఉండడు, జనాలు ఉంటారు కానీ మార్పు చెందినడు ఉండడు. ఇప్పుడు బోధకుడు ఎలా ఉందంటేనండి, నాలో ఉన్న బలహీనతలు మీలో ఎంతమందికి ఉన్నాయో వాళ్ళందరూ నా దగ్గరే ఉంటారు. మీకు అర్థమైందా? నాలో ఉన్న బలహీనతలు మీలో ఎంతమందికి ఉన్నాయో వాళ్ళందరికీ నంటే ఇష్టం, తప్పే ఉంది అంటాడు అలాగా అంటారు అనమాట. అందుకే ఇంతకి విషయం ఏంటి, మీలో ఉందా బలహీనత? నాలో మంట ఉందనుకోండి, మీరు మండడానికి ఇష్టమైన వాళ్ళకి నచ్చుతాను నేను, మిగిలిన వాళ్ళకి నచ్చుతానా? అంత అలా ఉండకూడదండి, ప్రేమ ఉండాలి చెప్పేటప్పుడు అనాలా. అదే మంట మీరు మండుతున్నారు అనుకోండి వాక్యం ద్వారా ఇంటి దగ్గర, నేను మండించినప్పుడు కాకుండా ఆ మంట మీకు అర్థమవుతుందండి. చూసారా, హృదయాన్ని దహిస్తున్న వాక్యం అంటాం. మీరు సల్లారిపోయి వచ్చి నేను మండాను అనుకోండి, అంత మండకూడదండి, మండ్రే మంట ఎవరున్నా
వెళ్ళిపోతారు అలా ఉంటేనే అంటారు కదా, మంచోళ్ళు కదా మరి. అందుకే ఉద్దేశం అవడమే మీదే, నేను వెళ్ళిపోయేలాగే ఉన్నాను త్వరలోనని. లేదు ఎంత దేవుడు కోరుకుంటున్నాడు అది బాప్తిస్మ యోహాను ఎందుకంటే అలా ఉండాలి, ఏంటండి పరిస్థితి. ఈయన చూడగానే సమాజం సగం చచ్చిపోయిందండి. ఏంటి ఈ ధోరణి, ఏం చెప్తాడో చూద్దాం. ఏం చేయమంటారయ్యా, మీకు బుద్ధి చెప్పినాడు ఎవడ పరమణ స్పందన. ఆయన యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాడు ఇప్పుడు, చూసారా. ఏమండి సువార్త సక్సెస్ అవ్వాలంటే, దేవుని పని సజావుగా సాగాలంటే ఒక సూత్రం ఉందండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా, ఈ వాక్యం వింటే ఆత్మ రక్షింపబడుతుందా? కానీ ఆత్మ సంఘానికి ఎలా రావాలండి? ఒక వ్యక్తి సంఘానికి ఎలా రావాలి? ఏదో ఒక వింత చూసి రావాలి. ఆ వింత ఎలా తెలుస్తుంది? పెద్దమ్మ చెప్పారు మంచి మాట, మేమే ఒక వింత ఉండాలి బాగుంది. అంటే మీరు ఒక వింతగా బ్రతికితే మిమ్మల్ని చూసి ఎక్కడికి వస్తారండి? ఇప్పుడు యేసుని శంకలు వస్తున్నాడు ఆయన, ఆయన దగ్గరికి ప్రజలు రావాలంటే ముందు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? వింత. ఏ సంఘం నానాటికి కుచించుకుపోద్దు తెలుసా? ఏ సంఘం నానాటికి చిన్నదైపోయి మొత్తానికి సంఘం అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేకుండా పోద్దు తెలుసా? విశ్వాసం సరిగ్గా బ్రతుకునే సంఘం. మీకు అర్థమైందా? విశ్వాసి వాక్యానికి తగినట్టుగా బ్రతకనే సంఘాన్ని కట్టడం ఎవ్వడి వల్ల కాదు. విశ్వాసి కరెక్ట్గా బ్రతుకుంటే ఆ సంఘాన్ని పడగొట్టడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే మన సంఘం కట్టబడేదా పడగొట్టబడేదా, ఏ సంఘమైనా సరే ఈ విషయంలోనే కట్టబడుతుంది పడగొట్టబడుతుంది. నేను సమాజాన్ని మార్చడానికి ఇక్కడ లేను. మీరు అందరూ అపోహలు పడుతున్నారు. అందరూ ఏమంటున్నారంటే అందరినీ మార్చేస్తున్నాడండి వీడియో అంటున్నారు. నేను అక్కడికి వెళ్ళాను ఎవరు మారుస్తున్నాను? నా మానా నేనేదో ఇక్కడికి రమ్మంటే చెప్పుకుంటున్నానంటే మార్చాల్సింది నేను కాదు మీరు. ఎందుకంటే మీరే కదా సమాజంలో బ్రతుకుతారు. మీరు వింతగా వాళ్ళకి అనిపించాలి, వాళ్ళ మీరు ఆకర్షించగలగాలి. అప్పుడు మీ బ్రతుకును బట్టి దేవుని చెంతకు రావాలి. వచ్చిన తర్వాత కదా నేను పాఠం చెప్పేదానికి, ముందు మీరు వర్క్ చేయాలి. మనం చెయ్యం, మనం వెళ్తున్నామా వస్తున్నామా లేదా మనకే కుదరదు వెళ్ళడానికి. ఇంకెవరు చెప్తాం? ఒక బోధకుడు మాట చెప్పాడండి, ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నాడట ముగ్గురుతో. ఎంతమంది అండి? ముగ్గురు. దాంట్లో ఒక ముసలామె ఎక్కడి నుంచో రావాలని. ఇంకా సేవ ఏమైనా జరుగుతుంది? నారాయణుడు చేస్తాడా సేవ? ఉన్నారు ముగ్గురు. వీళ్ళిద్దరు వచ్చిన టైంకి ఈవిడ రాదు, ఈవిడ వచ్చేదాకా నేను ఉండాలి ఇక్కడ. అలాగే ఇంకా సేవ నేను సేవకుండి సేవ చేయడానికి వచ్చాను అనుకున్నాడు కదా. తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు, ఇప్పుడు సంఘం 400 మంది ఉన్నారండి. ఎంతమందితో ప్రారంభం? ముగ్గురుతో. కానుక 3 రూపాయలు వచ్చిందంటే ఒక వారం కానుక. మరి మా అమ్మగారు ఏమైనా ఇచ్చిందో లేదో లేదా 20 రూపాయలు ఇచ్చారో మరి తెలియదు నాకు. 3 రూపాయలు ఆ 3 రూపాయలు కానుకతో పాస్టర్ గారు సంఘం ముగ్గురు ఎవరో పంచి ఇచ్చారో పంచారో చెప్పుకుంటున్నాడు. 400 మంది అయిపోయారట. ఎలా అయిపోయారు అంటే ఈ ముగ్గురు కూడా కష్టపడుతున్నారండి. ముగ్గురులో ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే ముస్లాం కోసమే. ఎక్కడి నుంచో రావాలి కదా, ఆ వచ్చేటప్పుడు ఎందుకు లేట్ అవుతుందంటే ఇంకి తెల్లారుజామి బయలుదేరుతుంది, అందరికీ చెప్పుకుంటూ వస్తుంది. చర్చ్ ఉంది అక్కడ, పాస్టర్ గారు వస్తున్నారు, దేవుడి మాటలు చెప్తారు, రావచ్చు కదా ఈ వారం అంటుందట. అందరు వారం విసిపిస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? రాను అంటే సిగ్గుండరు కదండి ఒక మాట. సరే నడైతే ఈ వారం ఒక రండివారట. వచ్చిన తర్వాత దేవుని మాటలు సంధించేవాడు, మరల వాళ్ళు కట్టబడేవారు. అలా 400 మందిని నడిపించిందట తల్లి. అంటే ఒక ఊరు మా దారిలో ఉందట. ఎందుకని ఈవింటికి చర్చికి మధ్యలో ఊరే ఉందట. ఆ ఊర్లో అందరిని పరిచయం చేసుకుంటూ వచ్చింది అనమాట. ఎంత ఏంటంటే వాళ్ళకి అనిపించింది చచ్చిపోద్దా ఏంటి అడుగు తీసి అడిగి వెళ్ళిపోతుంది అంత దూరం వెళ్ళాలా? ఆ పాస్టర్ కనుకన్నా బుద్ధి ఉండొద్దా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పాలని? ఆయన ఇక్కడికి వచ్చి చెప్తే అక్కడ ఒక్క ఆవిడే, కానీ ఈమె అక్కడికి వస్తే
చూసారా 400 మందటువంటి సంఘం ఆశ్చర్యం అంటే ఆయన చెప్తున్నాడండి ఆ తల్లి తర్వాత కాలం చేసిందండి తల్లి అని వాళ్ళందరూ అంటారట. వాళ్ళందరికీ కూడా ఆ మామగారే చెప్పారండి దేవుని కోసం కాటికి కాళ్ళు చాచి రేపో మాపో చచ్చే ఆమె దేవుని కోసం చెప్పడానికి ఒక వింత అయితే ఒక గ్రామాన్ని కదిలించింది. మనం వింత, మనం వింత కాదు, మనం మాసిపోయిన బొంత. ఎందుకు చెప్పమంటారా, అది మురుగు కొంపు వస్తుంటుంది మన బ్రతుకులు అంతే. ఎంత చెప్పి చూసినా ఎవరికీ తెలియదు మనం దేవుని నమ్ముకున్నట్టు. మీరు దేవుని నమ్ముకున్నట్టు 100 మందికి తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. 100 మందికి తెలిసింది దేవుని నమ్ముకున్నట్టు. 50, 20 ఏంటో చూసారా, మనం నమ్ముకున్నట్టు ఎవరికి తెలియదు. ఎదురు చెప్పుకోం మనం, ఎదురు చెప్పుకునేది కాదు మరిది దాచుకునేది. అలాగే దాచుకోండి, దేవుడు కూడా దాచుకుని ఏమన్నా మనం నమ్మేమన్న సంగతి మర్చిపోయి నేను అంటాడు ఆయన. అదేంటి ప్రభు, ఆ రోజు ఎవరికి తెలియకుండా బాప్తిజం తీసుకుని ఎవరికి చెప్పకుండా భక్తి చేసేదాన్ని కదా. బహిర్గతం అవ్వాల్సిందేమో అంతర్గతంగా ఉంచుకుంటున్నాం, అంతర్గతంగా జీవించాల్సిందేమో బహిర్గతం చేసుకుంటాం. మన విధానం మీరు, మనం వింత బయట ఎలా ఉన్నారో ప్రజలు అలాగే ఉన్నాం. మనం వింత ఏముంది, యోహాను వింత, ఆయన విధానం వింత, ఆయన మాట తీరు వింత, ప్రజలను మండిస్తున్నాడు ఆయన. ఆయన మాట వింటుంటే మండిపోతున్నారండి. అంటే కొంతమంది చూడండి ప్రసంగాలు బాధ కలుగుతుంటాయండి. కొన్ని మానేస్తారంటే మానరు, వస్తుంటారు. ఎందుకని, బాధ కలిగినా కానీ మనల్ని ఉంటాయి, మనల్ని బాగు చేసే మాటలు. యోహాను గారు అంత తిడుతున్నాడండి, సర్పసంతానం అంటున్నాడా, మానేశారంటే రాకడా. రోజు యోర్దాన్ అది ఖాళీ ఉంటలేదు బాప్తిస్మాలకి. అందరితో పాటు రక్షకుడు కూడా వచ్చేటండి. నీతి యావత్తులా, కానీ బాగుంది నీ విధానం. బాప్తిస్మ పొందుతున్నాడు ఆయన ఈ చేతుల మీద, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చేతుల మీద. ఎంత ఘనతండి ఆయనకి, ఆయన ఏం వెరగిపోలేదండి. దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేస్తున్నాడు. ఎంతైన జీవితం అమ్మయ్యా, నువ్వు బాప్తిస్మ పొందిస్తున్న పని అయిపోను, మరి ఇక్కడ నుంచి నేను ఇంకా రొట్టె మాంసం చేపలు తినేస్తానే అన్నాడా. మన జీవన విధానాన్ని 10 కళ్ళు చూస్తున్న ప్రేమైన వల్లరా, మన మాటని 1000 చెవులు వింటున్నా బయట. తెలుసా మీకు, అది మంచి సాక్ష్యం ఉండాలి. మంచి సాక్ష్యం ఎవరు చెప్తాడు తిమోతికి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి సమాజంలో. ఏంటో తొందరపాటు, ఏంటో పిత్రపాటు, ఇటు మనమే గొప్ప వాళ్ళు అనుకుంటామో లేకపోతే మనలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు అనుకుంటామో. దేవుని నామానికి అవమానం కలిగే విధంగా మనం బ్రతుకుండకూడదు. దేవుని నామానికి ఘనత కలిగే విధంగా ఉండాలి. అలా లేని పక్షంలో మనం చాలా దౌర్భాగ్యకరమైన జీవితాన్ని జీవిస్తాం. మనల్ని బట్టి ఉన్నోళ్ళు కూడా తరిగిపోతారు, చెడిపోతారు. బయట ఎవరో రారు, మన భర్తలే అర్థం చేసుకోలేరు, మన పిల్లలకి వెర్రోళ్ళ కనబడతాం మనం. ఏంట పిచ్చిది మా అమ్మ అంటారు. వింతైన జీవితం ఏంటమ్మా ఈ స్పెషల్, ఏంటి జీవన విధానం. దేవుడు తెలియటం లేదా? అవును, దేవుడు దేవుడు. అప్పుడు అంటారండి, మా అమ్మ దేవుళ్ళు ఉంటుంది, కుదరదు ఇలాంటివి. మా ఇంట్లో ఉన్న భార్య దేవుళ్ళు ఉంటుందండి, నేను పట్టుకెళ్ళండి ఇలాంటివి. ఎక్కడి నుంచి వస్తుందండి మాట? ఒక భర్త చెడిపోయి ఇంటికి వస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? చెడిపోయినా చెల్లుతుంది కాబట్టి. అవునండి, చిరిగిపోయినాడు కొట్ట దగ్గర ఇస్తుంటాం. ఎందుకు, ఎందుకు ఏంటి మన దేమా, చిరుగుపోయిన చెల్లుతుంది కొట్ట దగ్గరని. మరి కొట్ట దగ్గర అయితే తీసుకోడండి, కొట్ట దగ్గర అయితే పర్వ తీసేసుకుంటాడు. అలాగే మన వాళ్ళు కూడా అనుకుంటున్నారు, చెల్లుతుంది నాకు ఇక్కడ. నేను డ్రింక్ చేసి వచ్చినా చెల్లుతుంది, నేను ఏం చేసి వచ్చినా చెల్లుతుంది. ఎందుకంటే నా భార్య వింతగా లేదు కదా, వింత కాదామే. ఆమె కళ్ళకు నేను కట్టాను గంత, ఇక నాకు ఏమీ నన్ను ఏమి ఆటంకపరచదు. ఆమె పరిశుద్ధత నన్నేమి దహించదు. బాప్తిస్మ యోహాను నీళ్ళలో ఉంటే వడ్డి మీద నుంచి అందరూ లైన్గా వచ్చి ప్రజలందరూ, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను పాపినయ్యా, నన్ను ఏం చేయమంటారు. మారు మనసు పొందు బాప్తిస్మ పొందు, బాప్తిస్మ ఇస్తూ వచ్చేసాడండి ఆయన. ఏంటి గుండెల్లో మంట పుట్టాలంటే మన బ్రతికే 50% ఎవరైనా చంపగలం మనం, తెలుసా?
ఒక దుష్టులోని దుష్టత్వాన్ని 50% వరకు పెరిగేగలిగిన శక్తి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డకుంది. అప్పుడు చెప్పండి ఎలా వచ్చిందో ఈ వింతైన బ్రతుకు. వస్తారు పొరుగు పొరుగున, వస్తారు రారా. ఒకప్పుడు నన్ను వ్యతిరేకించారండి బుజ్జిబాబు గారు, ఒకసారి టెంట్ కూడా తీయించారు మా చెత్త. అలాంటి ఆయన మా ఇంటికి వచ్చాడండి. ఆయన నాతో కూర్చొని మాట్లాడుతున్నది ఏంటి మార్పు అనిపించింది నాకు. ఆయన వింత చూశాడు ఏదో ఇంట్లో, ఆమె భార్య మార్పు చూశాడు ఆయన. ఆ వింతకి కరిగిపోయాడు ఆయన. మరి మనం కరగం, మన విధానం మారదు, మన బ్రతుకులు అంతే. నాకు ఆశ్చర్యం ఏందండి, పైగా మీ భర్తలు చాలా మంచి వాళ్ళు, ఎప్పుడు నన్ను తిట్టలేదు, ఎప్పుడు నా చేత చెంటలు తీయించలేదు. కానీ ఆ బుజ్జిబాబు గారు మాత్రం వేసిన టెంట్ తీయించాడండి. ఆ రోజు నలిగిపోయాము, అసలు సినిమా లేట్ అయిపోతుందంటే టెంట్ వేసేస్తే టెంట్ ఇక్కడ కుదర తనక్కేసుకోండి ఉండే వేసామండి. అలాంటి ఆయన మారాడంటే ఆశ్చర్యం. ఏదో ఉంది ప్రేమని వల్ల దేవుడు పట్టుకోలేకపోతాం అంతేనంటారా? నేను అంత ఒక చెప్తున్నానా? బాప్తిస్మ వ్యూహంలో కూడా అదే ఉంది, వింత. ఇప్పుడు వింత అయినోడు చెబుతున్నాడు, నా వెంట వస్తున్నాడు నా వెనకాల ఒక ఆయన. ఆయన మీకు అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మ ఇస్తాడంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడైనా సక్సెస్ అవుద్ది సేవ, ఎక్కడైనా సక్సెస్ అవుద్ది. ఏమండి ఆయన దేవుని మాటలు చెప్తున్నాడు కరెక్టే అంటారా అని అడుగుతారు. అప్పుడు మీరేమంటారు? కరెక్టనే అనుకున్నాను, కరెక్టనే అంటున్నాం అని అంటారు. కరెక్టో కాదో మిమ్మల్ని చూస్తే తెలిసిపోవాలి. అర్థమైందా మీకు? ఇక్కడ చేసే బోధ యథార్థమైందో కాదో మిమ్మల్ని చూస్తే తెలిసిపోద్ది. మీరు సపరేట్గా ఏమీ లెక్చర్ వ్యవస్థ లేదు. అలాంటి జీవితాన్ని జీవించగలగాలి, అలాంటి జీవితాన్ని జీవించగలగాలి అంటే ఈ మాటలు మనల్ని మండించగలగాలి. మండించాలంటే ప్రత్యేకంగా ఉండాలి. లోకంతో ఎలా ఉంటుంది? మనం చాలా తెలివిగా ఆలోచిస్తాం అనుకుంటా ఉంటే అమాయకత్వం ఉంటుంది. అలా కాదండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అంటే ఇప్పుడు మరి ఇలా మేము మారిపోయి ఉంటే వాళ్ళు బాధపడి మొత్తానికి దేవుళ్ళు రారు కదండి, మమ్మల్ని కూడా వెళ్ళినవారు కదండి. అందుకని ఏం చేస్తామమ్మా, అటు ఇటు ఉండండి, చిట్ట చివరికి ఏదోలాగండి మారుస్తాం అంటమ్మా. మార్చు, అటు ఇటు అంటే ఎలా ఉంటావు? అదండి కొద్దిసేపు మందులుగా ఉంటానండి, కొద్దిసేపు క్రైస్తవులలా ఉంటాను. చర్చికి వచ్చేస్తే క్రైస్తవులండి, ఇంటికి వెళ్ళిపోతే అన్ని రాలండి. మంచిదే అమ్మా, ఆయనకి కూడా మీతో ఇంటి దగ్గర పని కనుక ఆయన కూడా అన్ని దగ్గరే ఉంటాడమ్మా. ఈ క్రైస్తవ్యాన్ని, ఈ భావన, ఈ భక్తిని బాగా చెప్పమంటారా? ఈ మంటను నీ ఇంటి దాకా తీసుకెళ్ళినప్పుడు అమ్మా ఆ మంట ఏంటో తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఆగిపోద్ది అక్కడితో. మన ఆలోచన విధానం బాగాలేదు ప్రియమైనవాళ్ళ. ఇంకా ఎక్కడో మన జీవితంలో లోపాలను లోకంలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు మన లోపాలని? లోకల్ ఉన్న వాళ్ళు చూస్తారు. అందుకే మార్పు రావట్లేదు. అయ్యో దేవుడు అంటున్నాడు ప్రత్యేకత అందరిలో ఉండకూడదు. వైద్యం చేసే డాక్టర్ పేషెంట్లా ఉంటే చేయించుకుంటారు కదా, ఒక కాళ్ళకి ఏమో సిమెంట్ కొట్టేసుకొచ్చి చేతికేమో ఇలా మెడక తగిలించుకుని ఆ ఏంటి బాబు జ్వరమా అన్నాడు అనుకోండి, మీరు చేయించుకుంటారా? ఏంటండి వీడికి నాలుగు కట్లు, వీడికి రొంప, వీడికి దగ్గు, వీడికి కవజోడు, వీడికి కనపడదు వీడికి. తీసుకున్న ఫీజు పోతే పోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది అనుకుంటారు. అసలు మన బ్రతికే పోలేదు, మనల్ని ఎవరు మారుస్తాం? మనం ఎలా మారుస్తాం? మార్చడం, మరి మార్చాలంటే ఒక డాక్టర్ ఎలా ఉండాలి తెలుసు? పేషెంట్ దగ్గర ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ఎంతమంది ముసలైపోయిన డాక్టర్లు చూస్తుంటారండి, భలే ఉంటారండి వాళ్ళు. దర్జాగా పేషెంట్ ఆ డాక్టర్ని చూస్తే సగం రోగం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంత వయసు నేను ఇంతలా ఉన్నాడంటే నాకేమన్నా అంత వయసా, ఈయనలాగే మారుతాను అనుకుంటారు వాళ్ళు కూడా. బాగుంటుంది, బాగుంటుందండి. లేకపోతే చేయించుకోలేను వైద్యం. అలాగే మనలో ప్రత్యేకత ఉండాలి. ఎవరినైనా ఆకర్షించగలుగుతాం. ఎవరి ఒక పువ్వును చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఎందుకు తెలుసా? అది ప్రత్యేకంగా కనబడుతుంది మన కంటికి, ప్రత్యేకంగా కనబడుతుంది. ప్రకృతిలో ఏదైనా మనలా చూడాలనిపిస్తుందంటే అది ప్రత్యేకతతో ఆకర్షిస్తుంది మనల్ని. మరి మనం, మనలో ఉందా ప్రత్యేకత? ఉండాలంటున్నాడు. యోహాను ప్రత్యేకమైన వాడు, అందుకే ప్రజలందరూ ఆయన చెందకు వెళ్ళిపోతున్నారు. ఆయన ఏమి ధమ్ముకేసుకోలేదు, రండి రండి నా దగ్గరికని. ఈ ప్రత్యేకత ఎవరిలో ఉంటుందో వాళ్ళ చెంతకు జనులు పరుగు పరుగున వస్తారు అని దేవుడు చెప్తున్నాడు. అది మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనకల,
ఆయన ప్రత్యేకమైన వాడు. కానీ ఆయన అంగీకరించలేకపోయారు. ఎందుకు తెలుసంటే యోహాను గారు అంత ప్రత్యేకమైన వాడు కాదు ఆయన. అంటే నిజానికి యోహాను గారి కంటే గొప్పవాడైనా ఆల్రెడీ యోహాను గారు ఈయన కోసమే చెప్పాడు కనుక మీ దగ్గరికి రావాలి అందరూ. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసంటే యేసుక్రీస్తులే సాక్ష్యం ఇస్తారు. లూకాసు వార్త 7వ అధ్యాయం. నేను యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైన వాడు కాదు అంటుంది వస్త్రధారణ విధానాన్ని బట్టి తప్ప ఆయన జీవితాన్ని బట్టి కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎలా అన్నారండి మళ్ళీ అనొద్దు. 7వ అధ్యాయము లూకాసు వార్త 7వ అధ్యాయము 33. బాప్తిస్మం ఇచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చను గనుక వీడు ఎలా అంటాడండి దయ్యం పట్టినవాడు అని అనుచున్నారట ప్రజలు. టాక్ ఏంటి బయట యోహాను గారు చూస్తే దయ్యం పట్టినాడండి. ఎందుకంటే మనం వేసుకున్నట్టుగా బట్టలు వేసుకోవడం, మనం తింటున్న ఆహారం తినడం, మనం మాట్లాడుతున్నట్టుగా మాట్లాడటం, దయ్యం పట్టినాడు అంటున్నారట. మనుష్య కుమారుడు ఈయన ఏం చేస్తున్నాడు యోహాను గారిని దెయ్యం పట్టినాడు అంటున్నారు కదా తినకపోతేనే. వీళ్ళ తినే ఆహారమే తింటున్నాడు ఈయన, వీళ్ళ త్రాగే ద్రాక్షరసం త్రాగుతున్నాడు ఈయన. అప్పుడు ఈయన ఏమంటున్నారు చూడండి, తినచు త్రాగచ్చు వచ్చాను కనుక వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకు పాపులకు స్నేహితులు అనుచున్నారు. ఏం చెప్పాలని చెప్పండి, ఆయన వింతగా కనపడ్డాడు ఏమన్నా మంచిగా తీసుకున్నాడు దెయ్యం పట్టినాడు అన్నారు కొంతమంది అన్నారే. కానీ వెళ్లకుండా ఉన్నారా? వెళ్ళారు. ఇక్కడ ప్రత్యేకత లోకానికి ఏం కావాలంటండి, రొటీన్కి భిన్నంగా ఏదైనా కావాలి, వెళ్ళిపోతారు జనాలు. అందుకే బోధకులు కూడా ఈ మధ్య భిన్నంగా కనబడుతున్నారు. ఎందుకు? ప్రజలను ఆకర్షించడానికి. రొటీన్కి భిన్నంగా ఉండాలి. ఎప్పుడు అంతేనండి పాసిందిగా పచ్చల్లాగా ఆ క్రాఫ్ ఆ బట్టలు అంతేనేటి స్టైల్ ఉండాలి బోధకుడికి. అప్పుడు అందరూ ఆకర్షింపడతారు అనమాట. యోహాను గారు సరైన బట్టలు వేసుకోలేదు, సరైన తిండి తినలేదు, త్రాగలేదు, తినలేదు, వచ్చాడు ప్రజల దగ్గరికి. ఏమన్నా దెయ్యం పట్టినాడు బాబు ఇలా ఎవడో ఉండడు అన్నారు. అయినా ఆకర్షించడది మీరు చెప్పండి, ఆకర్షించడా? ఆకర్షించాడు. యేసుక్రీస్తు వారు తింటూ త్రాగుచు వచ్చాడు. అందరూ ఏమన్నా తెలుసా, తిండిపోతూ త్రాగుపోతూ అంటున్నారు. ఆయన ఆకర్షించడా? ఆకర్షించాడు. అంటే నేను చెప్పేది ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. వస్త్రధారణ గురించో లేకపోతే మీరు తినే తిండి గురించి నేను మాట్లాడటం లేదు. ఒక ప్రత్యేకత ఉంది వీళ్ళల్లో. ప్రజలు ఎలా అంటున్నారు అయినప్పటికీ ఏం జరిగిందో తెలుసా? కింద చెప్తున్నాడు ఆయన, అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందను. జ్ఞానము జ్ఞానమే, ప్రత్యేకత ప్రత్యేకతే. అది ఎక్కడుందో ఎప్పటికైనా తెలుసుకుంటుంది సమాజం. యోహానులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? తినడం త్రాగడం బట్టలు కట్టడం అది కాదు అసలు విషయం. పాపం అంటే మండి పడిపోతున్నాడండి, పాపం అంటే మండి పడిపోతున్నాడు. ఈయనకి ఏం పని అండి, రాజుగారిని చూడడానికి వెళ్ళాడు, దీవించి వచ్చేసి కదా కానుకలు ఇస్తాడు ఆయన. ఈయన కానుకలతో పనే ఉంది, మెదల కదా తినేది అంటున్నాడు. హెరోదు నీ తమ్ముడు పిలుపు అతని భార్యనేంటి నువ్వు పక్కన పెట్టుకున్నావు. కంగు తినేసాడండి రాజు. అయ్యో బాబు ఈయనేంటి అందరి ముందు పరుగు తీసేశాడు. హెరోదియా పగబట్టేసి అంత గట్టిగా మాట్లాడాడు అనమాట. ఎవరైనంత రాజు లేదు, సేవకుడు లేదు, ధనవంతుడు లేదు, బీదవాడు లేదు, ఎవరినైనా సరే ఖండించి మాట్లాడుతున్నాడు. పవిత్రత విషయంలో ప్రత్యేకమైన వాడు బాప్తిస్మిచ్చి యోహాను. అందుకే ప్రజల్లో ముద్రపడిపోయాడు, ప్రజల్లో ముద్రపడిపోయాడు ఆయన. యేసుక్రీస్తు ఒక రోజు అడుగుతారండి, నేను ఎవరిని అనుకుంటున్నారు అంటే ఏమన్నా తెలుసు ప్రజల్లో కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు నిన్ను. ఎందుకని? ప్రత్యేకమైన వాడు కనుక. చూసారా అంత గుర్తింపు వచ్చింది దానికి. యేసుక్రీస్తు కూడా ప్రత్యేకమైన వాడే. ఏ విషయంలో ప్రత్యేకమైన వాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26. పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ఏంటంటే మొత్తం పాపులలో చేరక చూస్తారా ప్రత్యేకముగా ఉన్నవాడు. ప్రత్యేకముగా ఉన్నవాడు ఎలా ఉన్నాడండి యేసుక్రీస్తు ఈ లోకంలో?
నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించాలని సవాల్ ఇస్తున్నాడండి. ప్రపంచానికైనా ప్రత్యేకత ఉంది ఆయనలో, ఉందా లేదా? ఈ రోజు ఇంతమంది ప్రపంచ ప్రజలను ఆకర్షించగలుగుతున్నాడంటే ఆయన బ్రతికిన ఆ కొద్ది నాళ్ళ జీవితంలో ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి ఇప్పుడు మీరు. ప్రత్యేకత. ప్రత్యేకత అంటే అర్థం ఏంటండి? సెపరేషన్, అందరిలా కాదు. అర్థమైంది మీకు? ప్రత్యేకత అంటే అందరిలా కాదు. అందరిలా భోజనం తినొచ్చు, అందరిలా బట్టలు కట్టుకోవచ్చు, కానీ అందరిలా బ్రతకలేడంటే అందరూ పాపము చేశారు, ఈయన పవిత్రంగా బ్రతికాడు. ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ప్రజలను ఆకర్షిస్తుంది ఎంతవరకు కూడా చూసారా? అది క్రీస్తులు కనబడుతుంది ప్రేమైన వరాలరా. అందుకని నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్తాడు. దేనికి చెప్పండి? దేనికండి అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్తుంది దేనికి? మనకి చాలా మంది మాట్లాడుకుంటానండి, బాప్తిస్తుందా, దిగిందా ఆత్మ మన మీదకి? బ్రతుకులయ్యే మళ్ళీ బ్రతుకుల్లో ఏ మార్పు రాలేదు. గొడవ వచ్చిందంటే వీళ్ళంత మరి పుస్తక పురాణం ఒకరు ఉండరు, అంత అలా తిట్టుకుంటారు, అంత అలా కొట్టుకుంటారు. మళ్ళీ ఏమంటారు తెలిసి అమ్మ అభిషేకం తీసుకున్నావా మొన్న? ఆత్మ దిగిందా? దిగింది. దేనికి? తిట్టుకోవడానికి అనమాట. ఇదేం ఆత్మ మరి? బూతులు కూడా మాట్లాడలేదు ఇంకా. పరిశుద్ధాత్మ ఆయన ఇస్తాడమ్మ బాప్తిస్మ, అగ్నితో పరిశుద్ధాత్మతో. అగ్ని ఏం చేస్తా తెలుసా? అగ్నికి ఉన్న గుణం మస్తును కాల్చేస్తుంది అగ్ని. అంటే ఒక్కసారి ఆయన తాకాడనుకోండి మనల్ని అగ్ని బాప్తిస్మతో, ఆయన మనం తాకాడనుకోండి పరిశుద్ధాత్మలోనికి వచ్చింది అనుకోండి ఆయన ద్వారా, ఇక మనలో పాపానికి చోటు లేదు. అది దహిస్తూ ఉంటుంది, పాపాన్ని దహిస్తూ ఉంటుంది, పాపంలోనికి వెళ్ళలేం. ఇది ప్రత్యేకత. అందుకోసం ఆయన బాప్తిస్మ వారి యేసుక్రీస్తు వారు ఇచ్చే బాప్తిస్మ పరిశుద్ధాత్మతో ఇస్తున్నాడు ఆయన, అగ్నితో ఇస్తున్నాడు. అగ్ని మనలో మండాలి. అది వాక్యం ద్వారా సాధ్యమవుతుంది. చూడండి, వాక్యం వింటున్నప్పుడు ఎందుకో తెలియదు కానండి మనలో మంట పడుతుంది. అది దేవుడు రగిలించే మంటది. అలా బ్రతకాలి, ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకత నాలో రావాలి, నేను ప్రత్యేకంగా జీవించాలి అన్న ఆలోచన మనకి ఎందుకు వస్తుంది తెలుసా? మనకి వాక్యం తెచ్చిన వాడు, ఈ లోకానికి మన కోసం వచ్చిన వాడు, ప్రత్యేకంగా బ్రతికినవాడు, ఆయన వస్తున్నానని చెప్పినవాడు కూడా ప్రత్యేకంగా బ్రతికినవాడే. మలాఖీ గ్రంథం తర్వాత ప్రపంచానికి దేవుని వార్తలు అందలేదండి 400 సంవత్సరాల పాటు. మనలా చూడండి, దేవుడు ప్రణాళిక ఎలా ఉంది? భూమి మీదకి పరిశుద్ధతను దించుతున్నాడు. పాప ప్రజలను కాదు, ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ పాపాత్మలు అవుతున్నారు. బాప్తిస్మించి యోహాను పుట్టించాడు, స్ట్రాంగ్ చేసేసాడు ఆయన పవిత్రత. పాపాన్ని వ్యతిరేకిస్తున్నాడు. మొట్టమొదటి మనిషి ఆయనే, మొట్టమొదటి మనిషి ఆయనే. అందరూ చెడిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, నాకంటే ప్రత్యేకమైన వాడు వస్తున్నాడు. ఇంకా జాగ్రత్తగా ఉండండి, మీరు వచ్చిన ఇద్దరు ఎవరో చెప్పండి ఇప్పుడు. మీరు పాపాన్ని ద్వేషించేవారు, ప్రత్యేకంగా బ్రతకడం నేర్పించేవారండి. వాళ్ళు కలిసిపోలేం, కలిసిపోలేం, కలిసిపోతున్నారా? ప్రత్యేకంగా ఉన్నారా? సపరేట్ అయ్యారా? ఎలా సపరేట్ అయితే ఎలా ఉంటామండి? ఎలా ఉంటారా? లోకం చేత ద్వేషింపబడుతూ ఉంటారు. యేసుక్రీస్తు కూడా ద్వేషింపబడ్డాడు. ఆయన లోకంలో ఉన్నాడు, పాపరహితుడు, పాపలోకంలో ద్వేషింపబడతాడు. ద్వేషింపబడట్లేదంటే మనలో ఏదో నచ్చింది వాళ్ళకు ఉంది, అందుకే కలుపుకుంటారు మనల్ని. ఒకవేళ మనం ఖచ్చితంగా బ్రతుకుతుంటే మనం ద్వేషిస్తారు ఖచ్చితంగా. సువార్త చేయడం తర్వాత అండి, సువార్త చేద్దాం, చేయకూడదని కాదు, చెయ్యాలి. సువార్త చేయటం వల్ల 50% మేలు జరుగుతుంది అంటే 100% జరగదు. మరి ఇంకో 50% ఆ ప్రకటించే మన బ్రతుకుల వల్ల జరుగుతుంది. మీకు అర్థమైందా? మన బ్రతుకులు బాగోవాలి, పవిత్రంగా ఉండాలి, అప్పుడు మనం సువార్త ప్రకటించాలి. ముందు మనల్ని మనం దహించుకోవాలి, తర్వాత పక్కనే దహిద్దాం. ముందు మనల్ని మనం దహించుకుని మనం బాగుంటే ఆల్రెడీ సగం దహించబడుతున్నాడు. ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఏదో రోజు అడుగుతాడు ఉండబట్టలేక. క్రీస్తుని గురించిన సంగతులు చెప్పినప్పుడు వెంటనే మారు మనసు వస్తుంది అది. ముందు చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు మనల్ని. మన బ్రతుకు బాగలేదు, యేసుక్రీస్తు గొప్ప దేవుడు తెలుసా? నీకు తెలుసు నీ బ్రతుకు ఎలా ఉందో, నా బ్రతుకు ఎలా ఉంది. ఇంకేంటి తెలిసి ఏంటి ఉపయోగం? ఈ అలారం మోగేటప్పటికి అయిపోరండి అసలు మెసేజ్ అసలు అది లెక్కన.
ప్రత్యేకత. అది ఉంటేనే సాధ్యమండి, లేకపోతే మనం క్రైస్తవ్యంలో ఉన్నామన్న భ్రమలో ఉంటున్నాం. మన వల్ల ఏవి కాదు, దేవుడు మనల్ని కూడా అసహించుకుంటున్నాడు. ఈ రోజు నుంచి మనం తాపత్రయపడాలి. మన పాత స్వభావాన్ని సిలువకు సిలువేసేయలే, సిలువ కొట్టేనన్నాడైనా ఆ పాప స్వభావం మనలో పనికి రాకూడదు, పని చేయకూడదు, అది విడిచిపెట్టాలి. మన తెలివితేటలు పోవట్లేదు ఇంకా. ఏంటి, దేవుడిలోకి వచ్చిన, ఆత్మీయతలోకి వచ్చిన ఆ తెలివితేటలకు నమస్కారం. ఈ తెలివితేటలు అసలు దేశ రాజకీయాల్లో ఉంటే మీరే ముఖ్యమంత్రి అవుతారు. మరి ఏంటో, ఎక్కడొచ్చిందమ్మా మార్పు? ఒక మనిషి కదిలిస్తే మంచి మాట రాదు, 10 మంది చూస్తుంటే మంచి ప్రవర్తన లేదు. నడత బాగాలేదు, నడవడిక బాగాలేదు, చూపు బాగాలేదు, ప్రవర్తన బాగాలేదు, విధానం బాగాలేదు. ఇప్పుడు మనల్ని బట్టి ఎక్కడికి రావాలని మన ఉద్దేశం? అందరూ రారు, రారు. ఖచ్చితంగా మన బ్రతుకులు బాగోవాలి ప్రియమైన వాళ్ళ. పౌలు గారు ఏమంటున్నారు తెలుసండి? పౌలు గారు కూడా ప్రత్యేకపడ్డాడట. మొదట్లోనే తెలియలేదు కానీ తర్వాత క్రీస్తు వారి చేత పట్టబడ్డాడు. ఆ తర్వాత ఓహో, నేను ఎప్పటి నుంచో ప్రత్యేకమైన వాడు, నాకు అర్థం కాలేదే అనుకుంటున్నాడు. గలతెలుగు రాసిన పత్రిక 1:15 అని చెప్తున్న మాట, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలకు నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేతనను పిలిచిన దేవుడు ఈ అన్నిటిలో తన కుమారుని ప్రకటించాలని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు పెనుందమ్మా అందరి దగ్గర పెనుంది కదా, అందరి దగ్గర చూడండి. ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు అనర్లను చేసుకోండి. యేసుక్రీస్తు ఎలా సమాజాన్ని తెలుస్తాడని చెప్తున్నాడండి పౌలు? నాయందు బయలుపరచబడాలి. ఎవరు యేసుక్రీస్తుని ఎలా చూపించాలమ్మా మీరు సమాజానికి? ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు? మీ ఎంత ఆయన కనపడాలి, నా ఎంత ఆయన కనపడాలి, లేకపోతే సమాజాన్ని మార్చలేం మనం. తెలుసా మీకు ఎప్పుడైనా మన ఎంత ఆయన కనపడతాడు? ఆయనలో మనం ప్రత్యేకపడ్డప్పుడు. ఈయన ఏమంటున్నాడు తెలుసండి? ఇప్పుడు నేను తల్లి గర్భమందు పడినది మొదలకు నేను ప్రత్యేకింపబడ్డాను. దేనికి? ఆయన నా ఎందు బయలు పరపబడడానికి. కానీ నాకు మొదట్లో అర్థం కాక ఆయనకి వ్యతిరేకం అయ్యాను, ఆయన పవిత్రతకి మనం వ్యతిరేకం అయ్యాం. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ప్రత్యేకంగా బ్రతకాల్సిన వారు మనం. బ్రతుకుతున్నాం మరి. పౌలు అంటున్నారు, ఆయన నా ఎందు బయలు పరపను అనుగ్రహించినప్పుడు నేను మనుష్య మాతులతో, అంటే అర్థమేంటి, నేను లోకల్లో బ్రతికే వాళ్ళతో మాట్లాడలేదు, ఇక లోకల్లో బ్రతికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటో దేవుడు నన్ను ఎలాగ మరి పిలుచుకుంటున్నాడు, నాకు ఇలా దర్శనం వచ్చింది, నాకు దారిలో ఆయన యేసుక్రీస్తు మాట్లాడారు అంటున్నాడా? మనుష్య మాతృలకి చూపించాల్సింది మన బ్రతుకులో క్రీస్తునే. మనం క్రీస్తులో ఉండాలి, పవిత్రతలో కొనసాగుతుండాలి. అపనందలు వేసిన వాళ్ళు సిగ్గుపడి మన నీతి ప్రవర్తన చూచి వాళ్ళే బాధపడతారట. మనకేమి, ఎవరేమనుకుంటే మనకేమి, మన ప్రవర్తన బాగున్నప్పుడు ఎవరేమనుకుంటే మనకేమన్నది, బాగోకపోతే వాళ్ళు వేసే ప్రతి నింద మోయాల్సిందే నోరు మూసుకుని. అంటే దావాలన వెళ్ళిపోద్ది ఇప్పుడు వార్త. ముందు మనం కరెక్ట్గా ఉంటే అనేవాడు కూడా భయం వేస్తుంది. ఎందుకని ఏ తప్పు చేయను అంటే వాడు గతి ఏమవుద్ది, వాడికి భయం. తప్పు చేసిన అంటానికి అందరూ సిద్ధంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. పౌలు అంటున్నాడు, తల్లి గర్భం ముందు పడితే మొదలు నన్ను ప్రత్యేకపరిచి డిబేట్ చేసి సెపరేట్ చేసి. అయ్యా రమ్మ సెపరేట్. ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి మనకి, రాక రాక మన మొఖాలకి ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి, అక్కడ చూడండి, ఇక ఇది వరకు అనుకుంటున్నావు ఇది వరకు సుబ్బుగారు అనుకుంటున్నావు మిస్టర్ డాక్టర్ డాక్టర్ సుబ్బారావు గారు అనాలి మీరు అన్నప్పుడు, ఎంబీబీఎస్ ఐపీఎస్ అనాలి. ఎందుకని మొన్నది ఇప్పుడు మారింది, అబ్బో ప్రత్యేకమైపోయిన. అలాంటి విషయాల్లో ప్రత్యేకపరచుకుంటాం మనం. కాస్త డబ్బులు సంపాదించామనుకోండి చిన్న వాళ్ళ నుంచి కనపడుతుంటారు ప్రత్యేకం. మనం ఎవరు కొనలేని చీర కొనుక్కున్నాం అనుకోండి అందరి చీరలో నిజంగా కనపడుతుంది, ఎందుకంటే ప్రత్యేకం మరి అలా ఉంది. ఈ ప్రత్యేకం మరి దేవుళ్ళు ఉందా? దేవుడు మనం ఏమనుకుంటా ఉంటే, మరి యేసుక్రీస్తు గారు కూడా పాపులతో భోజనం చేశాడు కదండి అంటారు మీరు. పాపులతో భోజనం చేశాడా పాపం చేశాడా? పాపులతో భోజనం చేశాను ప్రేమించాడు,
పాపం చేశాడా? ఆ పాపలతో ఈయన భోజనం చేస్తున్నాడు, ఆ పాపలు ఎలా మారారు? ఈయనలా మారారు. అదేంటో మనం ఎవరితో భోజనం చేసినా సరే అంత మారుతుంటాం మనం. మన దగ్గర వచ్చింది అది ఐస్కాంతం దగ్గర నమ్మకం పెడితే ఈ నమ్మకం కూడా ఐస్కాంతపు లక్షణాలు వస్తాయి. అదేంటో మనకి నమ్మక లక్షణాలు వస్తుంటాయి. ఏంటో కాపాడుకోవాలి, తన్ను భద్రము చేసుకోవాలంటున్నాడు ఆయన. మనల్ని మనం కాపాడుకోవాలి. నేను ఒక క్రైస్తవుని, క్రీస్తు చేత నేను ప్రత్యేకింపబడిన వాడిని. ఈ లోకంలో నా బ్రతుకు విధానం వేరు. నేను క్రీస్తును బయలుపరచడానికి ప్రత్యేకంగా జీవించవలసిన వాడను అంటూ మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఎవరో ఏదంటే దానికి మళ్ళీ సపరేట్ మళ్ళీ ఏదో మాట్లాడేయటం, కలిపేసుకోవటం ఇలా ఉండకూడదు. మనం ప్రత్యేకమే. సత్యమైన వాక్యం మీరు వింటున్నప్పుడు ఈ మంట మీలో బయలుదేరుతుంది. మీరు ప్రత్యేకమే. చూసుకొని కావాలంటే ఎవరితోనైనా మీరు ప్రత్యేకమే. నేను ప్రత్యేకమే ఈ గ్రామంలో, మీరు ప్రత్యేకమే మీ వారి మధ్య. ఎందుకు తెలుసా ఈ ప్రత్యేకత? ఆయనను మన యందు బయలుపరచడానికి. ఏదో మనం గొప్పలోనే కాదు. అసలు ఎన్ని పడాలి చెప్పండి తెలుసా అండి? ఎందుకు కొమ్ములు అవసరం లేదు. ఎందుకు బయలుపరచగలుగుతున్నాను ఆయన్ని నా బ్రతుకులో? అందుకు నేను ప్రత్యేకంగా ఉండాలి, అందుకు మీరు ప్రత్యేకంగా ఉండాలి. చూసారా ప్రత్యేకత ఉండాలి. పౌలు అంటున్నారు ఆయన బయలుపరచడానికి ప్రత్యేకత. మరి ఏ విషయంలో ప్రత్యేకంగా ఉన్నాడైనా చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఆ ప్రత్యేకత దేనికి? మొదటి అధ్యాయం మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడుగా ఉండటకు పిలువబడిన వాడును. చూడండి అన్నమాట, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు దేవుని పిల్లలకు అందరికి అనగా పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయనదంటున్నాడు. అంటే ఉత్తరం రాసేటప్పుడు చెప్తున్న మాట, నేను సువార్త ప్రకటించడానికి ప్రత్యేకింపబడ్డాను. అంటే నా ద్వారా అనేక మంది క్రీస్తును అంగీకరించడానికి ప్రత్యేకపడ్డాను. మరి మీ సంగతి ఏంటి? ఆయన సంగతి అని చెప్పుకున్నాడు. మన సంగతి ఏంటి? మనం ఎందుకు క్రీస్తు ప్రత్యేకింపబడ్డాము చెప్పండి. మన రోగాలు పోవడానికండి, మన అప్పులు తీర్పడానిక. మరి దేనికమ్మా? ఏంటి పని? బంగారం భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు, బాప్తిస్మ తీసుకుని ఏంటి చెప్పండి? దేనికి ప్రత్యేకింపబడ్డారు మీరు? ఇలాగే పౌలు గారు లాగే మరి జరుగుతుందమ్మా? మన జరుగుతుందా? మరి ఎందుకు జరగట్లేదు అంటారు? లోపం ఎక్కడ ఉంది? మీలో అంటే, మీలో అంటే, మీలో అంటే ఏంటి? ఎక్కడ చెప్పమంటారా? ప్రత్యేక పరుచుకోరులో జరిగింది పెద్ద తప్పు. మనం అనుకుంటున్నాం అంతే, నేను సపరేట్ అయ్యాను తెలుసా ఎక్కడి నుంచి? లోకం నుంచి అని మనం అనుకుంటున్నాం. లోకాన్ని అడగండి, ఆమె ఎక్కడికి పోదు, ఏమి సెపరేట్ కాదు, ఆమె మాలోనే అంటారు. నేను కుటుంబాలను విడదీయడానికో లేకపోతే మిమ్మల్ని వేరు చేసేయడానికో కాదు చెప్తుంటా, బ్రతుకు పవిత్రత విషయంలో చెప్తున్నాను. నేను మీ ఆలోచన విధానం మారాలని చెప్తున్నాను. మీ బ్రతుకు విధానం మారాలి, అప్పుడు క్రైస్తవులు గుర్తింపబడాలి, క్రీస్తుకు మహిమ రావాలి. అది ప్రత్యేకమైన జీవితం. ఆ జీవితం జీవించడానికే ప్రభులోనికి వచ్చాం మనం అందరం. అంతే కదండి, పౌలు అందుకే వచ్చాడు, మనం కూడా అందుకే వచ్చాం. మరి బ్రతుకుతున్నామా? ఒకవేళ ఇలా బ్రతికితే మనకి సర్టిఫికెట్ ఇస్తారు అందరం. ఏంటి సర్టిఫికెట్? ఏమని క్రైస్తవుల సర్టిఫికెట్ ఏమైనా ఇస్తారటండి? చాలా వింతగా ఉంటుందండి అది. మరి ఎలా అనిపించుకుంటున్నారో లేదో చూద్దాం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనం, ఈ మనుష్యుడు, ఏ మనుష్యుడు? ఈ మనుషుడు అంటే ఎవరో కాదు, పౌలు. ఈ మనుషుడు అంటే పౌలు అండి. ప్రత్యేకం పట్టాడు కదా, మరి లోకం నుంచి వేరయ్యాడు కదా. ఈ మనుష్యుడు ఎలాంటి అండి? ఏడండి అందరు అంటున్నారు. పౌలు గారు మావాడు అంటలేదు. వీడ వంటి వాడును భూలోకమందున సకలమైన యూదులను కలహమునకు రేపువాడును నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్టు నేను కనుగొంటిని. కనుగొంటిమి ప్రజలందరి సాక్ష్యం అంటది ఎవరి కోసం? అసలు పెద్దది బోగదండి అతంది.
ఎప్పుడు చూడండి మాటలు బ్రతకడండి ఆయన ఏవేవో మాట్లాడుతుంటాడు అత్తమానం ఆ నజరేడ్ అంటే ఎవరో మరి ఆయన కోసం బేదాలు పెట్టేసుకుంటాడు మాతో ఎక్కువగా మేమేదో చెప్తుంటాం ఇది బాగుంటుంది ఇది నువ్వు నమ్ముకో ఇది మొక్కుకో నీకు కలుగుతుంది నీకు పెరుగుతుంది నీకు పోతుంది నీకు వస్తుంది ఎన్నో చెప్తుంటాం మేము వస్తాడు వచ్చి పోవటం రావటం పోవటం ఇక ముఖ్యం మన ఆత్మ ముఖ్యం దాన్ని రక్షించుకోవాలి అందుకు యేసుక్రీస్తే మార్గం అంటూ ఆ నజరేడు కోసం చెప్తుంటాడు ఆయన ఏమో వడ్రం వేసినట్టు ఎండెత్తను వీడి పేడని బాబు వీడితో మేము పెట్టుకోలేము అంటారు పీడట దేనికండి పేడ ఏడైనా సువార్త ప్రకటిస్తూ పీడగా పిలువబడుతున్నాడు ఈ పీడిగడు వచ్చేస్తున్నాడు రోజు పీడింగ్ చేస్తాడు మనం పౌలు అంటున్నాడండి ప్రత్యేక పడిన జీవితంలో పౌలు ఎంత నీచంగా పిలువబడుతున్నాడండి నీచంగా పిలువబడుతున్నాడు ఆయన అడిగామనుకోండి ఏమండి పౌలు గారు మరి పీడ ఏడా అంటున్నారండి ఎందుకులేండి పాత జీవితం ఏదైనా జీవించచ్చు కదా అని అనుకోండి అదంతా పెంటగా వదిలేసాను కదా అంటాడు ఈయన అది పెంటట వీళ్ళకేమీ పేడట ఏమన్నా కలుస్తుందండి గొడవలు అయిపోవాలి అయితేనే ఏదేమైపోయినా సరే నేను దేవుని కోసం బ్రతకాలి మనల్ని అంటే తట్టుకోలేమండి అలాగని పీడిం చేస్తాడు రా బాబుడు వచ్చాడంటేనే ఆ నజరేడే దేవుడు అంటాడు ఆయనే నమ్మమంటాడు ఎంత లోకుగా మాట్లాడుతున్నారండి ఒక జ్ఞానవంతుని పట్టుకుని కారణండి చెప్పమంటారండి ప్రత్యేకించుకోనండి కండం లేదండి యూదులతో కలడం లేదు సున్నతను వ్యతిరేకిస్తున్నాడు అమావాస్య పండుగలను వ్యతిరేకిస్తున్నాడు ఎవరు అనేక మంది అన్ని జనాంగాన్ని వ్యతిరేకిస్తున్నాడు అసలు నిజమంటే ఏంటో తెలుసా మీకు మాట్లాడుతున్నాడు సువార్త కొరకు ప్రత్యేకింపబడ్డవాడు యేసుక్రీస్తు చేత పట్టబడిన వాడు అండి ఆయన పాపం లేకుండా జీవిస్తున్నాడు అది ప్రత్యేకత ఆయనలో ఉన్నది పాపం లేకుండా అండి మరి పౌలు అన్ని శ్రమలు పడ్డాడు యోహాను దెయ్యం పుట్టినాడు అనిపించుకున్నాడు యేసుక్రీస్తు వారు తిండిపోతూ త్రాగిపోతూ అనిపించుకున్నారు ఈయన పీడ అనిపించుకుంటున్నాడు పనిలో ఏమన్నా తేడా వచ్చిందంటారా పనిలో సమాజం ఏమనుకున్నా సరే అదే సమాజం మరలా వీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చింది మరి మనం ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా బ్రతకలేకపోతున్నాం మరి ఇలా అంటున్నారు కదా ఇలా అంటున్నారు కదా అందుకే బ్రతకట్లేదు అలా మనల్నే కాదు వాళ్ళని అన్నారు కానీ బ్రతుకులో ప్రత్యేకత పాపంలో రాజీ పడలేదు ఇలా ఉండాలంటే అలానే ఉన్నారు ఎవరిని దూషించలేదు ఎవరిని నిందించలేదు తమ పని తాము తగ్గించుకుని చేసుకుంటూ వెళ్ళిపోయారు వెనక కోట్ల మంది ప్రజలు మనకేంటండి మనకి ఎక్కడ వచ్చిందో లోపం తెలుసండి ప్రత్యేకత విషయంలో వచ్చేసిందండి ప్రాబ్లం అది లేదండి మనకి మన బాప్తిస్మం మాత్రం చెప్పామండి దేవుని కోసమే బ్రతుకుతాం దేవుని కోసం ఎక్కడికో వెళ్ళి బ్రతకడం అనుకున్నాం కనుక బ్రతుకుతాం అన్నాం ఇక్కడుండి బ్రతకడం బ్రతుకుతామండి నిజం చెప్పండి అంతే కదా అందరం అమ్మ దేవుని కోసం బ్రతుకుతామని అడిగానండి నేను మీరు అందరూ ఏమన్నారు సగం నీటిలో దిగిన తర్వాత మీకు భయం వేసి ఉంటుంది తోసేస్తాడో ఏంటో మరి దేవుని కోసం బ్రతుకుతామండి అమ్మ మరి భర్తనం అడిగిస్తున్నా లేదండి దేవుడేనండి మరి ఇంట్లో కూడా అందరూ ఎవరిని బ్రతుకుతాం చచ్చిపోతాను నేను దేవుని కోసం బ్రతుకుతానన్నారు నాతో అందుకే మీ ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కడికైనా అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడికైనా తీసుకెళ్తే అక్కడ బ్రతుకుతామే కదా అనుకున్నాను మీరు నేను ఎక్కడ తీసుకెళ్తాను ఇక్కడే బ్రతకాలన్నాను నేను ఇక్కడైతే కుదరదండి ఇక్కడైతే ఆదివారం గంట బ్రతుకుతామండి దేవుని కోసం తర్వాత కష్టం మరి ముందు ఆ షరతులు అవి జాతర చూసుకోద్దామా బాప్టిజం తీసుకున్నప్పుడు ఎలా అనుకున్నారా బ్రతకడం అంటే సువార్త తర్వాత చెబుదాం ప్రేమైన వాళ్ళ ముందు ప్రత్యేకింపబడదాం ప్రత్యేకత మనలో ఏదో గొప్ప లక్షణం చూడాలని ఆశపడుతున్నాడండి దేవుడు ఆ లక్షణం తర్వాతే మన చుట్టూన్న ప్రజలలో చలనం వస్తుంది చలనం మండుతుంది అగ్ని మండుతుంది ఏమండి తెల్ల బట్టలేసి వెళ్ళిపోతున్నాం అనుకోండి పక్కనోడు అలాగే ఇలా చూసుకుంటాడు ఎందుకని మెరిసిపోతున్నాడు ఏంటి రాని అంతే కదండి కాస్తంత మంచి బట్టలు వేసుకుంటే మన బట్టలు ఆ బట్టలు చూసుకుంటావా అంటే పరిశుద్ధంగా ప్రతి చూసుకోరండి అందరూ ఏంటి బ్రతకలా ఉంది మేము ఎందుకు బ్రతకలేకపోతున్నాం ఆలోచన వస్తుంది మనం ఇప్పుడు ఏం చేయనవసలేదు అన్ని ఆయనే చేశాడు మన పాపాన్ని తొలగించాడు తన రక్తాన్ని చెల్లించాడు ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆయన చెప్పినట్టుగా ఉండడం అండి ప్రత్యేకంగా ఉండడం అండి కలిసిపోకూడదండి మొదట కలిసిపోకూడదండి
చాలా మంది కోపం వస్తుంది ఇప్పుడు నా మీద, కలిసిపోకూడదు అంటున్నాడు మొత్తానికి, అవేమి కలిసిపోకూడదు అంటున్నాడు, ఎలా సెపరేట్ చేసి అంటున్నాడు. నిజమేనండి, ప్రేమించండి, లోకంలో ఉన్న వారిని ప్రేమించండి, గౌరవించండి, కానీ ప్రత్యేకంగా ఉండాలండి. దేవునికి చిన్నది కూడా తప్పేనండి. రాత్రి విన్నారు కదా, చిన్న విషయం అండి, చిన్న విషయం. చంపలేదా, భక్తుల్ని చంపేశాడు ఆయన. మన లెక్క ఏంటండి? ప్రత్యేకంగా బ్రతుకుతాం. చూడండి, పీడ వంటి వాడిగా ఉన్నాడట. పీడ అనే పదం చాలా పెద్ద పదం అండి. అందుకోసం మనం ఎలా ఉండాలి? దేవుడు మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము ఆయన ఏమంటున్నాడు చూడండి. మనల్ని ఉద్దేశించి పదకొండవచనం చూద్దామండి. 6:11 చాలా జాగ్రత్తగా ఉండాలండి. మాటలు చెప్పడం ముగించేస్తాను నేను. ఓ కొరింథీయులారా, మరమరండి, అంటే ఏమి దాయకుండా అర్థం కానట్టుగా కాకుండా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. అంటే ఓపెన్ అయిపోయిందని ఊరంటున్నాడు ఆయన. మా హృదయం విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణ సంకుచితమై ఉండలేదు. కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది, మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకోండి. మీరు నా పిల్లలని మీతో ఇలా చెబుతున్నాను, మీరు నా పిల్లలని చెబుతున్నాను అంటూ మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. మీరు అవిశ్వాసులతో జోడిగా, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? అంటే ప్రత్యేకపడిన తర్వాత ప్రత్యేకత లేని వారితో ఏం సంబంధం? వెలుగునకు చీకటితో ఏం గుర్తు? క్రీస్తుకు బెలగాలతో బెలగాలంటే వ్యభిచారి, అది దైవాత్మ. క్రీస్తుకు బెలగాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది అంటూ దేవుని ఆలయంలో విగ్రహంతో ఏం పొందిక, ఏమి పొందిక? మనకు సంబంధం లేదా దాంతో? ఎందుకని? మనమే దేవుని ఆలయం. తర్వాత మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము, అందుకు దేవుడి లాగు సెలవించుచున్నాడు. అందుకు దేవుడి లాగు సెలవించుచున్నాడు. ఏమని? నేను వారిలో నివసించి సంచరిస్తాను. చూడండి పదాలు చూడండి, ఆయన ఎక్కడ నివాసం అండి? దేవుడి నివాసం ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇదిగో దేవుడి నివాసం మనుషుల మధ్యనే ఉన్నది అంటాడు ఆయన. నేను వారి దేవుణ్ణి ఎందును, వారు నా ప్రజల ఎందును. కావున మీరు, కాబట్టి మీరేం చేయను ఇప్పుడు? ఎందుకు మీరు నా ప్రజలు, నేను మీ దేవుడు, నేను మీలో నివసిస్తాను కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, వారి విధి విధానాల్లో నేను వెళ్ళిపోకండి అని చెబుతున్నాడు ఆయన. నా దగ్గర చిన్న పుస్తకం చదువుతున్నానండి మధ్య, రావణ హిల్స్ అనే గొప్ప భక్తుడు రాసేటది. చాలా నండి, ఇంకా చెప్ప తీసుకుంటున్నట్టుగా ఉంది పుస్తకం అండి, చిన్నదిగా. బాగా ధైర్యంగా చేయాలన్నాడు. ధైర్యంగా అందరూ చేస్తున్నారు కదా అనుకున్నాను. ఏ విషయంలో ధైర్యం అంటే, ఎక్కడ విశ్వాసి పడిపోతున్నాడో అక్కడ గొంతుని తరవండి అంటున్నాడు. మరలా అరిగితే ఏమవుతుందో తెలుసా అనుకున్నాను మనసులో. ఏమవుతుందో మిమ్మల్ని చంపుతారంటున్నాడు సింపుల్గా. ఏమవుతో చచ్చేస్తారు, ఏ భయపడుతున్నారా అర్థసాక్షిగా చచ్చిపోవడానికి అంటున్నాడు ఆయన. ఆ పుస్తకం చదివాక అనిపించింది, నేను అర్థసాక్షిగా చనిపోతే అంత బాగుంటున్నాను. ఆ పుస్తకం మన్నించింది అన్న ధైర్యం. ఏ విషయంలో ధైర్యం? ఎక్కడ మనిషి మళ్ళీ తప్పిపోతున్నాడో అక్కడ నువ్వు నిలిచి చెప్పాలి బోధ అంటున్నాడు. ఒక విధంగా ముందున్న బోధకులు అందరి పాదాలకి వందనాలండి, వాళ్ళ బాగా చెప్పారు సువార్త. నిజమంటే ఏం తెలిసినా ఏం తెలియకుండా ఆ జోలికి వెళ్ళొద్దని ఎవరు. కానీ ఇప్పుడు బోధ స్టైల్ విధానం మారిపోయింది. అంత జ్ఞానం లేదా నీకు? తింటే ఏమైపోద్ది? కుమ్ముక్తి ఏమైపోద్ది? ఏంటి ఇలాంటి మాటలు చెప్తున్నారు? ఏమవుతా, నీ బ్రతుకు నాశనం అవుతుందని చెప్తుంది వాక్యం. ఆయన ఏమన్నా తెలుసా చూడండి, కావున మీరు వారి మధ్య నుండి బయలుపడి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని మొట్టొద్దంటున్నాను. ఆయన అపవిత్రమైన దానిని మొట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఎందును, మీరు నా కుమారులను కుమార్తెలను ఎందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు, మీరు నా పిల్లలు అవుతారు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటే. నేను మీ తండ్రిని అవుతాను ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటే.
మీరు నాతో ఉంటారు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటే, నేను మీలో నివసిస్తాను ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటే. ఆయన మనలో నివసిస్తే, మనం సమాజంలో బ్రతికితే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. అప్పుడు మారనా? మెయిన్ ఏంటంటేనండి, మనం అందరిని మార్చగలము ఆయన మనలోకి వస్తే. మనం రానివ్వట్లేదు ఆయన. చాలా విచిత్రం ఏంటంటే, భక్తుడు ఏం రాశాడంటే, క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తారట. ఏమని, ఇద్దరు ముగ్గురు కూడున్న చోట ఉంటానన్నావు కదా ప్రభా, ఇంతమంది కూడుకున్నావు మా మధ్యన ఉన్నావు కదా అంటారట. కానీ ఆయన ఏమన్నాడంటే, ఆ బెర్రి గొర్రెలకు అర్థం కావట్లేదు, ఆయన తలుపు బయట ఉన్నాడు తలుపు తీరలు మధ్యలోకి రావాలి, తలుపు వేసేసింది, తలుపు బయట ఉండి కొడుతున్నాడట. అమ్మ తలుపు తీయండి, మీతో నేను నాతో మీరు భోజనం చేద్దాం లోపల అంటున్నాడట. తలుపు తీయు, మేము కూడుకుంటే వస్తాడు ఆయన, మేము కూడుకుంటే వస్తాడట. ఎలా వస్తాడు? మీ హృదయపు తలుపు తెరిచి మీలోనికి పెట్టుకుంటే మీరు ఎక్కడుంటే అక్కడ వస్తాడు ఆయన. ఇటు ఇద్దరు ముగ్గురు కూడుకుంటే ఎవరు ప్రత్యేకం లేని వాళ్ళు మనం వచ్చేసాడు ఆయన మన మధ్యకి. మోసం. ఆయన ఇక్కడ ఉండి ముందు హృదయమనే తలుపు తెరుచుకుని వస్తే ఆయన వస్తాడు. ఆయన లోపలికి రానివ్వం కానీ మధ్యలో ఉండు, లోపలికి రావద్దు మధ్యలో ఉండు అంటాం. అదే కదండి అంటాం ప్రార్థనలు. ఇద్దరు ముగ్గురు కూడుకున్నాం, మా ముగ్గురికి మధ్యలోనే ఉండు, మాలో వద్దు మధ్యలో ఉండు. ఆయన ఏమంటాడు, నేను ఎక్కడికి రావాలన్నా ముందు తలుపు తీయండి, తాళాలు వేసేసి ఉంది హృదయం. అదే అంటున్నాడు అక్కడ ఆయన. మరి ఎప్పుడు అడుగుతాడు ఆయన తలుపు తీయమని? ఎందుకు అడుగుతున్నాడు? తలుపు తీయంతో వేసేసారు మీరు. ప్రత్యేకత లేదు జీవితానికి. ఏమంటే నా మాటలు మీకు అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ నన్ను చాలా మండించిన అంశం అంటది. దేవుడు రాత్రి నుంచి చాలా ఈ మాటలు చెప్పడానికి చాలా ప్రోత్సహిస్తున్నాను. మన బ్రతుకు ఇలా చితికిపోవడానికి కారణం ఒకటి, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మన బ్రతుకులను మార్చడానికి ఏమన్నా ఒక లెక్క? కానీ ఎందుకు చేయట్లేదు తెలిసిన ఆయనకు అవకాశం ఉండలేదండి. మనం ఆయనకు అవకాశం ఉండలేదు. డాక్టర్ గారు దగ్గర కొంతమంది పేషెంట్ ఉంటారు, ఆడ పుళ్ళుతోటి ఆ చీవితో అలాగే ఉంటాడు ఎప్పుడు. డాక్టర్ పెద్ద ఆయనే, అప్పుడు మళ్ళీ ఏమంటాం ఏంటండి డాక్టర్ గారు కొద్దిగా పట్టించుకోవట్లే చూడండి అంటే, బాబు నేను వైద్యం చేయడానికే ఉన్నాను ఇక్కడ, వాడు నా దగ్గరకు వస్తే కదా నన్ను రానివ్వడం, వాడు రాడు, వాడు అలాగే కూర్చుంటాడు. వచ్చిన వాళ్ళు ఎంతో మంది వాడికంటే రోగగ్రస్తులు బాగుపడేస్తున్నారు, కానీ వాడు రావట్లేదు. మనం అలాగే ఉన్నాము చూడండి ఇక్కడ. ఆయన మనలోనికి రాకుండా మనం ఎవరినండి దేనివైపు మలచగలం? మన వల్ల కాదు, అలా ఉండకూడదు, మారాలి. నేను ఒకటే తెలుసుకున్నానంటే, మనం సమాజాన్ని మండించగలం, దేవుని వైపు త్రిప్పగలం. త్రిప్పలేమంటే దేవుడు శక్తి లేనివాడు నొప్పుకోవాలి. మనం మీరు నమ్మిన దేవుడికి చేత కాదు నొప్పుకోవాలి. మీరు మీ ఇంట్లో ఏ వ్యక్తినైనా మార్చడానికి చేత కాదు, దానికి శక్తి లేదు నొప్పుకోవాలి. మీరు సమాజం మార్చడానికి చేత కదా నొప్పుకోవాలి. ఎందుకంటే ఒకనాడు ఈ భారతదేశం అనేది దేవుడు ఉనికి లేకుండా బ్రతికితే ఒక విలియం కేరీ చెప్పులు కుట్టుకుంటున్న ఆయన వచ్చి సువార్త చేస్తే చూడండి ఎంతమందికి మార్పు వచ్చిందో. భాష అన్నాడు వచ్చాడు మన దేశానికి, మన భాష మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఆయన వస్తే కానీ మార్చనన్నాడా? మనం చెప్తే ఆ మాటలు మారరా? మారుతారు. కానీ ఆయన ఎలా వచ్చాడో తెలుసా? బ్రతుకును మార్చుకుని వచ్చాడు. మొదట మనం బ్రతుకు మార్చుకోలేకపోతున్నాం లేదు, ఎక్కడో గమనిస్తున్నారు. ఇంకా ఏదో మనలో లోపాన్ని గుర్తిస్తుందని సమాజం, ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. పాపం విషయంలో రాజీ పడకూడదు, పవిత్రత విషయంలో ప్రత్యేక పడాలి. అప్పుడు వారు మన పవిత్రత చేత మండి ప్రభు చెత్తకు వస్తారు. మీ ఇంట్లో ఎవరైనా మారట్లేదు అన్నారంటే నేను చెప్పే మాట ఏంటి తెలుసా? మీరు మండిందేది మారడానికి. ఇంత కొంచెం నిప్పెడితే మన ఇంటికి ఇల్లంతా తగలబడుతుంది తెలుసా? అదేంటో మనం మారినా సరే ఎవరు మారరు. కారణం ఏంటంటే మనం నిప్పుగా లేం. మనం ఏమి వాళ్ళకేం వాక్యం చెప్పవసరం లేదు. మన ప్రవర్తన, మన పవిత్రత, మన మాట, మన విధానం చాలండి పక్కనున్నవని దహించడానికి. ప్రక్కనున్నవని దహించడానికి మనతో ఎవరైనా ప్రయాణం చేస్తుంటే రైళ్ళునో బస్సులోనో ఏమి మాట్లాడకుండా కూర్చున్నాడు అనుకోండి, మన భయం వేస్తుంటుంది, మనమే కదుపుతాం. ఏమండి బాగున్నారా, ఏ ఊరు ఏంటి, పక్కన ఉన్నాడు మాట్లాడకపోతేనే అదొలా అయిపోతాం మనం. మన ఇంట్లో ఉన్నోడు పవిత్రంగా బ్రతికితే ఉండగలరా మిగతా వాళ్ళు?
నేను పవిత్రత అంటున్నది లోక సంబంధమైన విషయాలకు మీరు దూరంగా ఉండడం గురించి మాట్లాడుతున్నాను. మిగిలిన కార్యక్రమాన్ని దేవుడే మీ ఎందుండి జరిగించుకుంటాడు. దేవుడు బయట ఉన్నాడు అనుకోండి, ఏం చేయమంటా ప్రభువా ఇప్పుడు ఇలా ఉన్నాను అని అడగాలి. దేవుడు లోపల ఉన్నాడు అనుకోండి, మనం సైలెంట్ ఉంటే చేసుకుంటాడు పని. ఎలా ఉంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని పనులు చెప్తాం, నాకు అర్థం కావట్లేదు, నువ్వేరా అంటాం మనం. ఎంత తెలివైనడు, వంట చేసేటప్పుడు ముందు ఏంటి అంటే నాకు తెలియట్లేదు, నువ్వు వచ్చి అంటాం. అదేంటో మనిషిని మార్చడం మనకు తెలియకపోయినా ప్రభువా నువ్వు రావద్దు, నువ్వు చెప్పి ఏం చేయమంటావు అంటాం. ఆయన రావాలండి మన జీవితంలోకి, ఆయన రావాలి. అప్పుడండి మన గ్రామం కదిలింపబడుతుంది, మన వారందరూ తెలియంపబడతారు, మన బ్రతుకు తేడతలమవుతుంది, మన ప్రత్యేకింపబడిన వారమని ఈ పాపిష్టి లోకానికి అర్థమవుతుంది. అది అర్థమయ్యేంత వరకు ఈ విప్లవం వర్ధిల్లాలి. ఏ విప్లవం? విప్లవం అనుకోండి ఇప్పుడు మళ్ళానే ఏదో స్థాపించారనుకుంటారు అందరం, పవిత్రతగా బ్రతికే విప్లవం, పాపాన్ని ద్వేషించే విప్లవం. మన బ్రతుకును ముందు దేవునికి అర్పించుకుని మన జీవితంలో అంగీకరిస్తే మనం ఎలా బ్రతకాలో చెప్తాడే. అలాంటి బ్రతుకు మనకు కావాలి, అలాంటి బ్రతుకు మనంతా బ్రతికి తీరాలి. అప్పుడే అనేక మంది ఆత్మను మనం రక్షించగలుగుతాం, లేకపోతే మన ఆత్మను కూడా కోల్పోతాం. ప్రభువును నమ్మామంటున్నాం, ఆయనకు అవకాశం ఇవ్వాలి. క్రీస్తు మన కోసం మరణించడంటున్నాం, ఆయన మన బ్రతుకులు అనేక మంది బ్రతికించడానికి ఆయనకి మార్గం తెరవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అంటున్నాం, ఆయన ఆదేశాల మేరకు మనం నడుచుకోవాలి. అలా మీరుంటే ఖచ్చితంగా ఎవరినైనా సరే మీరు మన్నించగలుగుతారు, నేను మన్నించగలుగుతాను. మన్నించటమే మన ఏకైక కర్తవ్యం. పవిత్రంగా ఉంటూ వాళ్ళు పెట్టే బాధలు సహిస్తూ చెడిపోకుండా జీవించాలి ప్రియమైన వాళ్ళారా. అట్టి జీవితం మనందరము జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వకృపాని దీన మాకన్న తండ్రి, మా దేవా మా ప్రభువ, దీనుడునయ్యా యోగ్యుడును తండ్రి, నీ మాటలు చెప్పడానికి అర్హత లేనివాడిని తండ్రి. పవిత్రంగా జీవించాలని తెలిసి నీ మార్గంలోకి వచ్చాను, వచ్చిన తర్వాత పవిత్రతను పోగొట్టుకున్నానయ్యా. నేను పాపిని తండ్రి, నేను నీకు దూరమైపోయి వ్యభిచారుని అయిపోయాను, నీకు దూరమైపోయి తిరుగుబోతునైపోయాను, నీకు దూరమైపోయి అబద్ధాల కోరునైపోయాను, నీకు దూరమైపోయి దొంగనైపోయాను, నీకు దూరమైపోయినా తండ్రి ఈ బ్రతుకులు ఎలా బ్రతకూడదు, అలా బ్రతికి సమాజాన్ని బాగు చేద్దాం అనుకుని ఫెయిల్ అయిపోయాను. ఇక నా వలన ఏమీ కాదయ్యా, నాలో మీరుంటే మీ వలనే సమస్తము సాధ్యమయ్యా. ప్రభువా మన్నించయ్యా, నాయన భక్తులను మన్నించి ప్రజల్లో మంట పుట్టించిన వారి మీద ఎవరు మండితే యువర్ధన్నదంత సంచలనం అయిపోయింది ప్రభు. క్రీస్తులోనే మంట పౌరును దహించేసింది ప్రభు. దేవా పౌరు నుంచి తిమోతికి వచ్చింది అయ్యా మంట, పవిత్రతగా బ్రతకటమే మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. మేం చెడిపోతేనా తండ్రి, క్రీస్తు అంటే అంతేనా అని అడుగుతారయ్యా. పడిపోకుండా చెడిపోకుండా నిజాయితీగా నీతిగా అపవాది తంత్రాలకు లోనైపోకుండా బ్రతికే బ్రతుకును మాకు ఇవ్వండి అయ్యా. ఎందుకయ్యా మా నోరు వ్యర్థమైన మాటలు మాట్లాడాలి? ఎందుకయ్యా మా చూపులు గతి తప్పాలి? ఎందుకయ్యా మా హృదయంలో పాపపు యోచనలు రావాలి? ఎందుకయ్యా మా శరీరాన్ని మేము మలినం చేసుకోవాలి? ఎందుకయ్యా ఈ పాపిష్టి లోకంలో అందరిలా జీవించాలి? మేము ప్రత్యేక పరచబడిన వారం, మాకు లోకంతో పని లేదు, క్రీస్తుతోనే పని, ఆయనతోనే కలిసి జీవించాలి. ప్రభువా ప్రయాసపడుతున్న మేము గాలికి ప్రయాసపడితే నా తండ్రి భ్రష్టులమైపోతామయ్యా. భ్రష్టత్వానికి మేము అప్పగింపబడక ముందే మా బ్రతుకులను మీకు ఇష్టానుసారంగా మలుచుకున్నట్టు మాకు నేర్పించండి తండ్రి. మరి అందరి సోదరులు గుండెలు మండయ్యో నాకు అర్థం కాదు కానీ తండ్రి, వారి జీవితాల్లో ఉన్నది ఇదే. క్రీస్తులో ఉండడం అంటే ఎలా ఉండాలో సమాజానికి తెలుసు, తెలియనట్టుగా మాట్లాడుతున్నారంతే. యేసుక్రీస్తులో ఉండడం అంటే ఎలా ఉంటారో తెలుసు, మరి మాకెందుకు చెప్పట్లేదు? నువ్వు దేవుడు నమ్ముకుని ఎలా ఉన్నావేంటని ఇంట్లో వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటే అలా ఉండడం వారికి ఇష్టం లేదు, మనం అలా ఉండటం, మేము అలా ఉండటం వలన వారు మండుతారు కనుక అది మేము గ్రహించుకోలేక వాళ్ళ ముందు అతన్ని తప్పిపోయి బ్రతుకుతున్నాం, అందుకే వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తున్నారయ్యా. మండించాలి ప్రభువా, మేము మండాలి ప్రభువా. మా బ్రతుకులు మీలో ఉన్నప్పుడు ఒకలా లోకంలో ఉన్నప్పుడు ఒకలా ఉండకూడదు ప్రభువా.
దేవా నాయన మీరు ఇస్తే మీకోసం పవిత్రంగా బ్రతికే విశ్వాసులను ఇవ్వండి, లేదా నన్ను బోధకునిగా ఈ సంఘానికి దూరం చేయండి తండ్రి. అటు ఇటు చేతకాని బ్రతుకు నేను బ్రతకలేను ప్రభువా, నీకోసం బ్రతికే వారు నాకు కావాలి ప్రభువా. చెడును సహించుకోలేను తండ్రి, తప్పిపోతుంటే దగ్గర పెట్టుకోలేను ప్రభువా. పరిపూర్ణమైన మార్పులోనికి మేమంతా రావాలి ప్రభువా. ఇంకెంతకాలం ప్రభువా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి బాప్తిస్మాలు తీసుకుని ఇంకా 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 నేర్చుకుంటూ ఉంటామా నాయన? లేదు, నేను ఇక్కడి నుంచైనా మీకోసం యథార్థంగా జీవించాలి. జరిగింది ఏదో జరిగిపోయింది, గతాన్ని విడిచిపెట్టి ఇక్కడ నుంచి ఈ దినం నుంచైనా మార్పు చెంది పవిత్రంగా జీవించడానికి మేము పూనుకోవాలయ్యా. మా పవిత్రత మా ఇంటి వారిని దహించాలి, మా పవిత్రత మా పిల్లలను భయపెట్టాలి, మా పవిత్రత సమాజాన్ని ప్రశ్నింప చేయాలి, మా పవిత్రత ప్రతి ఒక్కరిని దహించాలి ప్రభువా. దేవా నీకోసం బ్రతకటం అంటే మేము మీలా జీవించటం అని అర్థమైంది నాయన. ఎందుకు నాయన పౌలంత పరిచర్య చేయగలిగాడు? మీలా జీవించాడు కనుక. ఎందుకు తండ్రి భక్తులు మందగలిగారు? మీలా జీవించారు కనుక. మేము జీవించలేకపోతున్నాం కనుకే సంఘం మృతులతో నిండిపోతుందయ్యా. మండేవారు ఎవరు ఉన్నారు తండ్రి? అందరు ఆరిపోయిన వారికి కనబడుతున్నారు. మాకు మండేవారు కావాలి. మండేవారు ఒక్కరున్నా సరే ప్రపంచాన్ని మండించగలరు అంటున్నావు తండ్రి నువ్వు. మరి ఎంతమంది ఉండినైనా ఏ ఒక్కరిని నన్ను మీ పాదాల చెంత తేలేకపోతున్నా. మేము మండేవారం కాదయ్యా, మేము మసిబొక్కులం తండ్రి. అందుకే ప్రభు ఆ పరిచర్య ముందుకు సాగడం లేదు. నాయన మండించండి తండ్రి, మా బ్రతుకులను మండించండి ప్రభు. మీ కృపలో వర్ధలు చేయండి. దీనుడు తండ్రి, అయోగ్యుడు, అర్హత లేని వాడిని ప్రభువా. నీ పవిత్రతను రోజు రోజు ధ్యానిస్తుంటే ఇప్పుడే నీ కోసం చచ్చిపోవాలని అనిపిస్తుంది ప్రభువా. దేవా నాకు పాపిష్టి బ్రతకొద్దు ప్రభువా, ఇలానే బ్రతికి చచ్చిపోతాను తండ్రి. నాకు ఈ లోకపు సుఖాలు వద్దు నాయన. తండ్రి తండ్రి నన్ను స్వీకరించండి అయ్యా. నాకు ఈ లోకంలో ఆదరణ ఇచ్చేవారు లేరు ప్రభువా. నీవే నా తండ్రి, నీతో నన్ను ఉంచండి, నాలో మీరు జీవించండి. నాయన ఈ సమాజాన్ని నా తండ్రి మీరే మీ వైపు తిప్పుకోండి, ఒక సాధనంలో ఉపయోగించుకోండి ప్రభువా. నా వల్ల ఏమి కాదు తండ్రి, నా తెలివితేటలు నా జ్ఞానము నాయన బూడిదలో పోయడానికి తప్ప దేనికి పనికిరావు తండ్రి. కానీ మీ ఆత్మశక్తి మీ మంట అనేక మందిని మన్నించి మీ పాదాల చెంతకు తెస్తుంది ప్రభువా. అట్టి బ్రతుకు నాకు ఇవ్వండి అయ్యా. దేవా మీ పిల్లల్లో ప్రతి ఒక్కరిని మన్నించండి అయ్యా. తప్పు చేసిన వాడు మాతో ఉండడానికి భయపడాలి ప్రభువా. తప్పైనా మానాలి, మా యుద్ధ నుంచైనా పోవాలి. తప్పు చేసిన వాడు మాతో కలిసి ఉంటున్నాడంటే మేము తప్పుడు వాళ్ళం అనే అర్థం కదా ప్రభువా. తప్పు చేసిన వాడు మాతో ఉంటే తప్పు మా ఉండాలి, లేదంటే మా నుంచి తొలగిపోవాలి. నాయన మీకు విలువలే ఇవ్వని నా తండ్రి విశ్వాసం మా సంఘంలో ఉండడానికి వీల్లేదు. మీరంటే నా తండ్రి గౌరవం లేని బిడ్డలు నా తండ్రి మాతో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే తండ్రి చేదు అనేది చిన్నగా ప్రారంభమైనా మొత్తాన్ని నా తండ్రి చెరగొడుతుంది ప్రభువా. చీడలా పీడలా మేము ఉండకూడదయ్యా. మీ సంఘానికి మేము చేయగలిగినంత చేయూతనివ్వాలి, సేవ చేయాలి, లేదా మౌనంగా ఉండాలి. చెడగొట్టే కార్యక్రమాలు మేము పెట్టుకోకూడదు ప్రభువా. మందిరం లేక గోజాడితే నా తండ్రి మీరు మాకు మందిరాన్ని ఇవ్వ చూసినప్పుడు మేము తొందరపడ్డాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మనుషుల మాటలు విన్నాం, కొన్ని నెలలైపోతుంది అన్నాడు తినగలుగుతున్నారు ప్రభు వాళ్ళు. తండ్రి చచ్చిపోవాలనిపిస్తుంది తండ్రి, నాకు ఎవరిని అడగాలనిపించట్లేదు. నేను మోసగించబడ్డాను, నేను బ్రతకడానికి అర్హత లేనివాడిని, మీ నామానికి అవమానం తెచ్చినవాడిని, సంఘ బిడ్డల ధనాన్ని దోచుకున్నవాడినే. నాకు అదే పని అయిపోయింది మధ్య తండ్రి. లక్షల రూపాయలు చేతుల్లో పోసి ఈరోజు చచ్చిన శవంలో బ్రతుకుతున్నాను ప్రభువా. చేతకాని దద్దమ్మను తండ్రి, నన్ను నమ్మారా తండ్రి మీరు? నాకు బ్రతిక అర్హత లేదు ప్రభువా. దేవా వాళ్ళు బ్రతకగలరు, నేను బ్రతకలేదు తండ్రి. దయచేసి నా ప్రభువా ఈ దీని నన్ను తీసుకెళ్ళిపోండి, లేదా మీ నామానికి అవమానం కలుగుతున్నా ఆ విషయంలో మాకు న్యాయం చేయండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మాలో ఉజ్జీవాన్ని మండించండి. బ్రతికితే మీకోసం బ్రతకాలి, చేస్తే మీకోసం చావాలి.
మేమున్నదే మీకోసం, మమ్మల్ని పుట్టించిందే మీరు. ఈ లోకంలో దేనికోసం ఆశపడక మేమేదే మనసు పెట్టుకుని జీవించే భాగ్యాన్ని అందరికి అనుగ్రహించమని కోరుతూ ఈ మండే మంట మీ చచ్చేదాకా ఆరిపోకుండా సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకునుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్పంచుకుంటాం.